అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ ఏంటి గీత సెటప్ నచ్చింది అనుకుంటున్నారా ఇవాళ నేను మీకు ప్లాంట్స్ చూపిస్తున్నాను ప్లాంట్స్ అంటే ఇంట్లో ఉండే ప్లాంట్స్ హోమ్ ప్లాంట్స్ అన్నమాట మనం ఇంట్లో కూడా ప్లాంట్స్ పెంచుకోవడం చాలా మంచిది మనకి ప్లాంట్స్ ని అలా చూస్తూ ఉంటే మనకి కొంచెం ఎక్సైటింగ్ గా కొంచెం రిఫ్రెషింగ్ గా న్యూ థాట్స్ రావడం అవన్నీ జరుగుతాయి సో నేను ఈ మధ్య స్టార్ట్ చేశాను అన్నమాట లాస్ట్ 6-7 మంత్స్ నుంచి స్టార్ట్ చేశాను ప్లాంట్స్ అనేవి సో ఫస్ట్ డెస్క్ దగ్గర ఉండే ప్లాంట్స్ గురించి చూసేద్దాం రండి సో ఫస్ట్ ప్లాంట్ వచ్చేసి పోథాస్ అన్నమాట ఇది మార్బుల్ క్వీన్ పోథాస్ సో ఇండియాలో మనీ ప్లాంట్ అని కూడా అంటారు ఇది నేను కాస్కోలో తీసుకున్నాను నేను కొన్నప్పుడు ఇలా వైన్స్ అవి రాలేదు బయటకి జస్ట్ చిన్న బుష్ లాగా ఇలా ఉండింది సో ఇక్కడ మాస్తో పాటు ఇచ్చాడు ఈ మాస్ ఉండడం వల్ల ఏంటంటే సాయిల్లో మాయిశ్చర్ కంటెంట్ రిటైన్ అయి ఉంటుంది సో ఇది మార్బుల్ క్వీన్ అని చెప్పాను కదా సో ఎక్కువ లైట్ ఉంటే ఇలా మార్బుల్ కలర్లో మార్బుల్ లాగా వస్తుంది లీఫ్ లైట్ ఎక్కువ లేకపోతే గ్రీన్ కలర్లో వస్తాయి సో ఇప్పుడు మిక్స్డ్లా వస్తున్నాయి నేను ఈ ప్లాంట్ ఏమో నాకు దగ్గర ఉన్న విండోకి చూపిస్తూ పెట్టాను అన్నమాట సో ఈ లాస్ట్ 1-1.5 మంత్స్లోనే బాగా గ్రో అవుతుంది నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి చైనీస్ ఎవర్ గ్రీన్ టెమిల్ అంటారంట దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ అస్ చైనీస్ ఎవర్ గ్రీన్ అని విన్నాను ఒరిజినల్లీ ఫ్రమ్ బ్రెజిల్ వచ్చింది సో ఈ ప్లాంట్ వచ్చేసి మేము హోమ్ డిపోలోకి తీసుకున్నాము రైట్ వెన్ ఈ షట్ డౌన్ అవ్వక ముందు ఫిబ్రవరి 12-13 ఆ టైంలో తీసుకున్నాం అన్నమాట ప్లాంట్స్ కానీ ఈ వేజ్ వచ్చేసి టీజే మ్యాక్స్లో కొన్నాము సో ఇవి సెట్ ఆఫ్ 3 వేజెస్ తీసుకున్నాం అన్నమాట 2 ఏమో ఈ సైజ్లో ఉన్నాయి అండ్ 1 ఈజ్ అ బిగ్గర్ సైజ్ సో దిస్ ఈజ్ 1 ప్లాంట్ సో ఈ ప్లాంట్స్కి లైటింగ్ బాగుండాలి అని చెప్పి నేను ఇలా విండోకి ఆపోజిట్లో పెట్టాను నా ఇంకా మిగతా ప్లాంట్స్ చూసేద్దాం సో ఇది మా హస్బెండ్ డెస్క్ అన్నమాట సో ఇది ఇక్కడ కూడా సేమ్ నేను ఇందాక మీకు చూపించిన ప్లాంట్ లాంటిదే ఒకటి పెట్టాము ఇది ఆల్మోస్ట్ అరౌండ్ ద సేమ్ టైంలో తీసుకున్నాము కానీ ఇది పెద్ద సైజ్ ప్లాంట్ అన్నమాట దీని గ్రోత్ మాత్రం చాలా బాగుంది బాగా పెరుగుతుంది ఇక్కడ కొత్త లీవ్స్ కూడా వస్తున్నాయి చూసారా సో ఇది ఇది ఫస్ట్ ప్లాంట్ ఇంకొక ప్లాంట్ ఏంటంటే నేను ఇందాక మీకు పోథాస్ చూపించాను కదా మార్బుల్ క్వీన్ అలా దాంట్లో నుంచి కొన్ని కట్టింగ్స్ తీసుకొని ఇంకొక చిన్న ప్లాంట్లో పెట్టాను అనమాట ఇది ఇంకా ఇప్పుడిప్పుడే గ్రోత్ స్టార్ట్ అవుతుంది సో మేబీ ఫ్యూచర్లో పెద్దగా అవుతుందేమో అని స్టార్ట్ చేశాను లెట్స్ సీ సో దాంతోపాటు ఒక హ్యూమిడిఫైయర్ కనిపిస్తుంది కదా మీకు ఈ హ్యూమిడిఫైయర్ కూడా అప్పుడప్పుడు యూస్ చేస్తాము హ్యూమిడిఫైయర్ వల్ల ప్లాంట్స్కి ఏంటి లాభాలు అని అంటే దీంట్లో ఇప్పుడు మనం ఆన్ చేస్తే దీని నుంచి వాటర్ మనం ఫిల్ చేసుకుంటే ఆ వాటర్ అనేది వేపర్ ఫామ్లో వస్తుంది ఈ వేపర్ ఉండడం వల్ల ఆ గాల్లో మాయిశ్చర్ ఎక్కువగా ఉంటుంది కొన్ని ప్లాంట్స్ ఏవైతే ట్రాపికల్ ప్లాంట్స్ మనం కొనుక్కుంటామో ఆ ప్లాంట్స్కి మాయిశ్చర్ గాలిలో ఉండడం ఇంపార్టెంట్ సో వాటికి అలాంటివి కొన్నప్పుడు ఈ హ్యూమిడిఫైయర్ కొంచెం సేపు వాటి పక్కన పెట్టుకొని ఆన్ చేస్తాము దీంట్లో లైట్స్ కూడా చేంజ్ అవుతాయి టు మేక్ ఇట్ మోర్ కలర్ఫుల్ అండ్ అపీలింగ్గా ఉండడానికి ఇదొక ఫీచర్ అనమాట దీంట్లో నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి పింక్ ఆంథోరియం అనమాట సో ఇదేంటంటే పింక్ బ్రైట్ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి నాకు చూడగానే నచ్చేసి కొన్నాను సో దాంట్లో ఈ ఫ్లవర్ మొన్న మధ్య వచ్చింది ఈ ప్లాంట్ కూడా మేము తీసుకొచ్చి ఆల్మోస్ట్ 3 మంత్స్ అవుతుంది సో ఇదే నేను ఇందాక చూపించిన వేస్తో పాటు కొన్న వేజ్ నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి పీస్ లిల్లీ అనమాట పీస్ లిల్లీకి యాక్చువల్లీ ఈ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో అవి వైట్ కలర్లో ఉంటాయి కొంతకాలం అయిపోయాక ఒక 2-3 మంత్స్ అయ్యాక ఇలా గ్రీన్ కలర్లోకి వస్తాయి కానీ న్యూ ఫ్లవర్స్ అయితే ఇప్పుడు ఒక చిన్న ఫ్లవర్ వస్తుంది వైట్లో సో న్యూ ఫ్లవర్స్ అనేవి వైట్ కలర్లో ఉంటాయి ఈ ప్లాంట్ ఒక ప్రత్యేకత ఏంటంటే ఇది ఎయిర్ని ఫిల్టర్ చేసి మనకి మంచి ఫ్రెష్ ఎయిర్ని ఇస్తుందన్నమాట సో అది ఈ ప్లాంట్ యొక్క గ్రేట్నెస్ అండ్ ఆల్సో ఈ ప్లాంట్ అనేది కొంచెం పాయిజనస్ అంటారు మైల్డ్లీ పాయిజనస్ అంటారు
సో ఎస్పెషలీ ఈ ఆకులు కానీ ఈ పువ్వులు కానీ ముట్టుకున్నప్పుడు చేతులు కడుక్కోవడం ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఒకవేళ పెట్స్ కనుక ఉంటే యూ హ్యావ్ టు బి రియలీ కేర్ఫుల్, పెట్స్ కి పాయిజనస్ ఇది. దట్ సంథింగ్ అబౌట్ దిస్. సో ఈ ప్లాంట్ కొంచెం డిఫరెంట్ ఏంటంటే, ఇప్పుడు 1 వీక్ ఒకసారి నేను యూజువల్లీ వాటర్ చేస్తాను. ఒకవేళ నేను వాటర్ చేయడం మర్చిపోతే ప్లాంట్ లీవ్స్ అన్ని ఇట్లా వడిలిపోతాయి. వాటర్ చేసిన వెంటనే ఒక 2 అవర్స్ లో ఫుల్ మళ్ళీ ఫ్రెష్ గా విచ్చుకుంటాయి. చాలా డ్రమాటిక్ ప్లాంట్ అంటారు దీన్ని. నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి థ్యాంక్స్ గివింగ్ క్యాక్టస్ అన్నమాట. ఇది చాలా హ్యూజ్ థ్యాంక్స్ గివింగ్ క్యాక్టస్. ఈ ప్లాంట్ ని మాకు నేను ఇంతకు ముందు ఒక ఆవిడ దగ్గర పెయింట్ చేస్తా ఉండేదాన్ని, పెళ్లి కాకముందు ఆవిడ మాకు గిఫ్ట్ చేశారు. సో థ్యాంక్స్ గివింగ్ క్యాక్టస్ ఏంటంటే దీనికి ఫ్లవర్స్ వస్తాయి. ఎవ్రీ ఇయర్ కి 2 టైమ్స్ ఫ్లవర్స్ వస్తాయి. స్ప్రింగ్ లో ఒకసారి వస్తాయి, అండ్ ఆల్సో మళ్ళీ థ్యాంక్స్ గివింగ్ టైంలో, విచ్ ఇస్ నవంబర్ లో మళ్ళీ ఒకసారి ఫ్లవర్స్ వస్తాయి. ఇది లెస్ మెయింటెనెన్స్ ప్లాంట్. దీని ఏజ్ వచ్చేసి అరౌండ్ 30 ఇయర్స్ ఉంటుంది. నాకు ఇచ్చిన ఆవిడ వాళ్ళ హస్బెండ్ ఎప్పుడు 30 ఇయర్స్ బ్యాక్ ప్లాంట్ చేశారంట. సో దిస్ ఇస్ సంథింగ్ వెరీ స్పెషల్. సో నేను ఇప్పుడైతే చూపించిన అన్ని ప్లాంట్స్కి వాటరింగ్ అనేది అరౌండ్ 1 వీక్కి ఒకసారి చేస్తాను. మాక్సిమం 10 డేస్ పడుతుంది. బట్ ఈ ప్లాంట్ మాత్రం 3 వీక్స్కి ఒకసారి కానీ ఇంకా ఎక్కువ టైం తర్వాత కానీ చేయొచ్చు, బికాస్ దిస్ డజన్ టేక్ ఎ లాట్ ఆఫ్ వాటర్. మిగతా అన్ని ప్లాంట్స్ నేను అరౌండ్ వీక్కి వన్స్ చేస్తాను. మీరు కానీ ఇంకా నా వీడియోస్కి సబ్స్క్రైబ్ అవ్వలేదా, అవ్వాలనుకుంటున్నారా, అయితే యూట్యూబ్లోకి వెళ్ళి ఇలా సర్చ్ చేసి హెల్దీ లైఫ్ స్టైల్ బై గీత అని సెర్చ్ చేయండి. నా ఫోటో వస్తుంది, అక్కడికి వెళ్ళి సబ్స్క్రైబ్ అని ఉంది కదా అది ప్రెస్ చేయండి. అది ప్రెస్ చేయగానే ఇక్కడ ఒక గంట వస్తుంది, ఆ గంట నొక్కి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అప్పుడు నేను మీకు వీడియో చేసిన వెంటనే మీకు వీడియో వస్తుంది.